చాలా ఉపయోగకరంగా ఉంది. పాఠశాలలో ఉండేటటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులను మనం మూడు గ్రూపులుగా విభజించుకుంటాము, ఫాస్ట్ లెర్నర్స్, మిడిల్ లెర్నర్స్, స్లో లెర్నర్స్గా. వీళ్ళ ముగ్గురికి కూడా మనం వేరువేరు సాఫ్ట్వేర్స్, అదే ఒక ఈ ఉబంటు సాఫ్ట్వేర్ని ఉపయోగించి విద్యార్థులకు చెప్పడానికి చాలా బాగుంటుంది. లెసన్స్ ప్రిపేర్ చేసుకొని ఏ స్థాయి విద్యార్థులకి ఎటువంటిది తీసుకొని చెప్పొచ్చు అని నిన్న మేము ఒకటి PHET అనే పెట్ ద్వారా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాము. ఇది విద్యార్థి స్వయంగా చేసి నేర్చుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాము.